విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయంపై అంటుకున్న చిచ్చు ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. సెలెక్టర్లు చేసిన దాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెనకేసుకురావడాన్ని భారత మాజీ కెప్టెన్ క్రికెటర్ దిలీప్ వెంగసర్కర్ తప్పుపట్టారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకనే ఉద్దేశంతో సెలెక్టర్లు విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించారని కామెంట్ చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. అయితే సెలెక్టర్ల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి లేదని, ఆ విషయాన్ని తెలుసుకుని మాట్లాడాలని దాదాకి కౌంటర్ ఇచ్చాడు దిలీప్ వెంగసర్కర్. సెలక్షన్ కమిటీ తరపున సౌరవ్ గంగూలీ మాట్లాడాల్సిన అవసరం లేదు, అతనికి ఆ అధికారం కూడా లేదు. ఎందుకంటే గంగూలీ భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు. సెలక్షన్ గురించి కానీ లేదా కెప్టెన్సీ మార్పు గురించి ఏదైనా వివాదం రేగితే దాన్ని సెలక్షన్ కమిటీ చైర్మన్ చూసుకుంటాడు. సెలెక్టర్లు ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని సెలక్షన్ కమిటీ చైర్మన్ వివరించాల్సి ఉంటుంది.